ఎస్ సార్ సెన్సేషన్ చెప్పండి సార్ క్వశ్చన్. అది ఎగ్జాంపుల్ ఏంటండి సార్ సెన్సేషన్కి ఏంటని అంటే శరీరాన్ని హ్యాపీనెస్ సార్, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం సార్. ఇది రెస్పాన్స్, బాడీని హెల్దీగా ఉంచుకునే రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్ ఇది సార్. ఎస్ సార్ ఎస్ సార్ అంటే శైశవ దశలో ఉన్నప్పుడు ఇడ్ అంటాం కదా, శైశవ దశలో ఉండేటప్పుడు మనిషి జంతు ప్రవృత్తితో ఉంటాడు, హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ భౌతిక అవసరాలు. వెరాజ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈగో, ఆ తర్వాత సూపర్ ఈగో లెవెల్స్ డెవలప్ చేసుకుంటాడు. అండ్ ఫైనల్ స్టేజెస్కి వచ్చేసరికి మళ్ళీ సెల్ఫ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు, అంటే భౌతిక అవసరాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో డస్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ చేంజ్ డిపెండింగ్ అపాన్ ఏజ్? నో సార్, ద ప్రాబ్లమ్ ఈజ్ యానిమల్ లాగా అనుకుంటున్నప్పుడు వీ వాంట్ టు డెరైవ్ హ్యాపీనెస్ త్రూ సెన్సెస్. ఓకే, భౌతిక వస్తువుల ఆధారంగా సుఖాన్ని ఆస్వాదించాలనుకుంటాం, ఇది యానిమల్ కాన్షియస్నెస్ సార్. హ్యూమన్ కాన్షియస్నెస్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆధారంగా హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, మనము సరైన శిక్షా సంస్కారము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ చేయలేదు సార్, తయారు చేయలేదు. ఓకే, ఇప్పుడు ఎంతసేపు విద్యలో చెప్తుంది ఏంటంటే నువ్వు ఎక్కువ సంపాదించడానికి అర్హుడవుతున్నావు, అది చెప్పాం, అది చెప్పాం కాబట్టి పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్ యాజ్ ఎ టీచర్. ఓకే, వీ ఫెయిల్డ్ యాజ్ ఎ టీచర్. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఎట్ స్టేక్. సో నౌ ఇఫ్ వీ నో వాట్ ఈజ్ రైట్, దెన్ వీ కెన్ ప్రిపేర్ జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. ఆ ఫెసిలిటీస్ అన్నీ తయారు చేసి పెట్టేస్తాం ఇంకా. ఓకే, ఎసెన్స్కి ఫామ్కి డిఫరెన్స్ ఏంటి? There is something called essence, there is something called form. Okay, so essence is more important than form. Essence is more important than form. Right, so value anedi chaala important andi. I am defining now value. Ee chalk piece yokka value nenu cheppalenu, eppudu varaku cheppalenu, board untene cheppagalutanu, lepo cheppalenu nenu din value. Ante enti, this chalk piece is participating in board, then only I can define the value of this chalk piece, otherwise no meaning to this chalk piece. Right, క్లాస్ రూమ్ ఉంటేనే బోర్డు యొక్క వాల్యూ నేను చెప్పగలుగుతాను, లేకపోతే చెప్పలేను. అలా ఏదైనా సరే దాని లార్జర్ ఆర్గనైజేషన్ అది ఎలా పార్టిసిపేట్ చేస్తుందో, అది తెలుసుకోకుండా పార్టిసిపేట్ చేసింది అనుకోండి, ఇట్ హ్యాస్ నో వాల్యూ. ఇఫ్ ఐ అండర్స్టాండ్ మై వాల్యూ ఇన్ సొసైటీ, మై వాల్యూ ఇన్ ఫ్యామిలీ, రైట్, మై వాల్యూ విత్ నేచర్, రైట్, హూ షుడ్ అండర్స్టాండ్? ఐ షుడ్ అండర్స్టాండ్, సంబడీ ఎల్స్ షుడ్ అండర్స్టాండ్, ఐ షుడ్ అండర్స్టాండ్, రైట్? ఇఫ్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్, దెర్ షుడ్ బీస్ ఏ ప్రొవిజన్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రైట్? ఈ 20 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టంలో వాట్ ఈస్ హ్యాపెనింగ్, దర్ ఈస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. పర్సన్ హూ ఈస్ కమింగ్ అవుట్ ఈస్ కన్ఫ్యూజ్డ్. 20 ఇయర్స్ చూడండి, వాళ్ళ జ్యువెలరీ, ఇల్లు, భూమి అన్నీ అమ్మేస్తున్నారు, అన్నీ అమ్మేసి చదువులో పెడుతున్నారా లేదా? 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి మనిషి బయటకు వస్తున్నారండి? అంతే కదా, ఇక్కడ అంతా ప్రతి దగ్గర టీచర్ ఉన్నాడా? రైట్, పేరెంట్స్ డోంట్ బ్లేమ్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ దిస్ సిస్టమ్ ఓన్లీ, సో టీచర్ షుడ్ స్టాండ్. ఓకే, నా